Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పొలిటికల్ రీఎంట్రీకి చిరంజీవి సంకేతాలు. వ్యూహాత్మకమో లేకపోతే యాదృచ్ఛికమో తెలియదు, కానీ మెగాస్టార్ చిరంజీవిపై ఒత్తిడి పెరిగిపోతోంది. చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రావాలని, జనసేనలో చేరి బాధ్యతలు తీసుకోవాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. వైసీపీ పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటాలు సక్సెస్ కావాలంటే మెగాస్టార్ ఖచ్చితంగా తన వంతు బాధ్యతలు నిర్వహించాల్సిందేనంటూ అభిమానులు పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నారు. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన చిరంజీవి అభిమానులంతా తిరుపతిలో సమావేశమయ్యారు. ప్రజారాజ్యం పార్టీలో పనిచేసి తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలో చేరిపోయిన నేతలంతా ఓ ఫంక్షన్ హాల్లో భేటీ అయ్యారు. మెగాస్టార్ అభిమాని ప్రస్తుత టీడీపీ నేత అయిన ఓక విజయ్ కుమార్, జనసేన నేత కిరణ్ రాయల్ మాట్లాడుతూ మళ్లీ చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని విజ్ఞప్తి చేశారు. జనసేన బలోపేతం కావాలన్నా, అధికారంలోకి రావాలన్నా, పవన్ ప్రయత్నాలు సక్సెస్ కావాలన్నా చిరంజీవి సాయం చాలా అవసరమన్నారు. ఆ మధ్య కాకినాడలో, తర్వాత వైజాగ్లో కూడా చిరంజీవి అభిమాన సంఘాలు ఇదే విధంగా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇదంతా చూస్తూ ఉంటే తాను రాజకీయాలకు దూరం కాలేదన్న సినిమా డయలాగ్ను నిజం చేయాలని అనుకుంటున్నట్లున్నారు. పైగా ఆ మధ్య చిరంజీవి ఓ ఫంక్షన్లో మాట్లాడుతూ ప్రజలంతా ఆశీర్వదిస్తే తన తమ్ముడు ముఖ్యమంత్రి అవ్వడం పెద్ద కష్టం కాదన్నారు. అవసరమైతే పవన్కు తన మద్దతు ఉంటుందన్న అర్థం వచ్చేటట్లుగా మాట్లాడారు. అప్పటి నుండే చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారనే అనుమానాలు, రావాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. జరుగుతున్నది చూస్తూ ఉంటే ఒక వ్యూహం ప్రకారమే మళ్లీ చిరంజీవి రాజకీయ ప్రవేశానికి వేదిక సిద్ధమవుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డితో చిరంజీవికి ఎంత మంచి స్నేహం ఉన్నా అదంతా తమ్ముడి తర్వాతే. తాను క్రియాశీలక పాత్ర పోషిస్తే పవన్ ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమని చిరంజీవి అనుకుంటే వెంటనే రంగంలోకి దిగడానికి వెనకాడరు. ఇప్పటికే చిరంజీవి అభిమాన సంఘాలన్నీ జనసేన గెలుపు కోసమే పనిచేస్తున్నాయి. కాబట్టి అభిమాన సంఘాల డిమాండ్లని, జనాలు కోరుకుంటున్నారని, పూర్వ పీఆర్పీ నేతల విజ్ఞప్తి అని ఏవేవో కబుర్లు చెప్పి చివరకు ఎన్నికలకు ముందు చిరంజీవి హఠాత్తుగా జనసేన తరఫున యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయనే అనిపిస్తోంది. చూద్దాం చివరికి ఏం జరుగుతుందో.